ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఆర్థికంగా చాలా దారుణమైన స్థితిలో ఉంది. అప్పుల మీద అప్పులు, అప్పుల మీద అప్పులు, వేల కోట్ల రూపాయల అప్పులు చేస్తున్నాం. కేంద్రం ఇచ్చినటువంటి నిధులు పక్కదారి పట్టిస్తున్న కేంద్రం ఏం చేస్తుందని ఇతర పక్షాలను కూడా విమర్శిస్తున్నాయి. స్వయంగా కేంద్ర ప్రభుత్వమే హైకోర్టులో అఫిడవిట్ వేసింది. ఉపాధి హామీ పథకంలో వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చినా అవి వాటికి చెల్లించలేదు, నిధులు దారిమళ్ళాయని. సో ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అదేవిధంగా కేంద్ర ప్రాయోజిత పథకాలకు పేర్లు మారుస్తున్నారంటూ ఇది తగదు అంటూ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూడా లేఖ రాశారు రాష్ట్ర ప్రభుత్వానికి. అయినప్పటికీ ఆ పథకాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇతరత్ర అనేక అంశాలు, చాలా వయలేషన్స్. ఏకంగా గవర్నర్నే జవాబుదారీ చేస్తూ వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నారు. ఆయనకున్న ఇమ్యూనిటీని, కాన్స్టిట్యూషనల్ సావరన్ ఇమ్యూనిటీని కాదని కూడా. అలాంటప్పుడు కేంద్రం ఏం చేసింది? ఎందుకు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని చర్యలకు ఉపక్రమించడం లేదు? ఇన్ని దోషాలు, ఇన్ని వైఫల్యాలు జరుగుతున్నా అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఇవ్వాల్సినటువంటి స్టేటస్ ఇవ్వకపోయినా రాష్ట్రం ఎందుకు అడగట్లేదు? ఇస్తానన్నటువంటి మొదటి సంవత్సరం రెవెన్యూ డెఫిసిట్ ఇవ్వకపోయినా కేంద్రం ఎందుకు అడగట్లేదు? ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఇచ్చినటువంటి హామీలు, చట్టబద్ధమైనటువంటి హామీలు, ఇతరత్ర అంశాలు నెరవేర్చకపోయినా ఎందుకు అడగట్లేదు? విశాఖ హక్కు, ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు అది తరలిపోతున్నా ఎందుకు అడగట్లేదు? ఈరోజు మళ్ళీ షాక్ ఇచ్చింది కేంద్రం, కొత్తగా రైల్వే జోన్లు ఏర్పాటు చేసే అవకాశం లేదు. ఇప్పటికి 17 రైల్వే జోన్లు ఉన్నాయి. విశాఖ రైల్వే జోన్ గురించి కూడా కేంద్ర మంత్రి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వాలు అడిగినా అడగకపోయినా కొత్తగా ఇక రైల్వే జోన్లు ఇచ్చేది లేదు అని. ఎందుకు రైల్వే జోన్ ఊసెత్తలేకపోతుంది రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం దగ్గర? రైల్వే అధికారులు చెప్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఫాలోఅప్ చేయలేదు, లేకపోతే ఈ పాటికి అయ్యేది అని. సో ఇకపై ఉండవని చెప్తున్నారు. అంటే కేంద్రం చేయకపోతే రాష్ట్రం ఎందుకు అడగట్లేదు? రాష్ట్రం ఎన్ని దోషాలు చేసినా కేంద్రం ఎందుకు అడగట్లేదు? ఈ అంశాలకు సంబంధించి ఈరోజు డిబేట్లో పాల్గొనడానికి కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాజ్యసభ మాజీ సభ్యులు డాక్టర్ ఎన్ తులసిరెడ్డి గారు ఉన్నారు. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు పూడి తిరుపతిరావు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, అధికార బృంది మోక ఆనంద్ సాగర్ గారు ఉన్నారు. అందరికీ నమస్కారం. ముందుగా తిరుపతిరావు, రాష్ట్రం అనేక రకాల వైలేషన్స్ పాల్పడుతోంది, మీకు తెలుసు. నరేగా నిధుల విషయంలో స్వయంగా కేంద్రమే అఫిడవిట్ వేసింది. మేము ఎప్పుడో ఇచ్చాము వేల కోట్ల రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వాళ్ళకి చెల్లించట్లేదు? కాంట్రాక్టర్లు కానీ ఆ పనులు చేసిన వాళ్ళకి కానీ మేము ఇచ్చే ఏడాది అయింది అని. సో ఏం చర్య తీసుకున్నారు నిధులు దారి మళ్ళిస్తే? అదేవిధంగా అనేక రకాల పథకాలు, అనేక రకాల కేంద్ర పథకాలకి రాష్ట్ర ప్రభుత్వాల పేర్లు మారుస్తున్నాయి, ఇది కుదరదు అంటూ కేంద్ర మంత్రి స్వయంగా ప్రకటించారు స్మృతి ఇరానీ గారు. అదేవిధంగా అప్పులకు సంబంధించి ఎఫ్ఆర్బిఎం పరిధి దాటిపోయి చాలా అప్పులు చేశారు. ఇదివరకు చిన్న చిన్న పనులు చేస్తే యూసీలేవి, యూసీలేవని మీరు అడిగేవారు. ఇప్పుడు అసలు యూసీలు ఉన్నాయా లేవా, లేదా అదొక ఫార్మాలిటీగా ఇచ్చేస్తున్నారా? ఎక్కడిచ్చిన నిధులు ఎక్కడికి పోతున్నాయి, ఏంటి, ఎందుకు కేంద్రం చర్యలు అడగట్లే? దీనికి నువ్వు అడగలేదు కాబట్టి నేను అడగనని, కేంద్రం ఏం చేయకపోయినా రాష్ట్రం అడగట్లేదా? ఇది ఇతర పక్షాల విమర్శ. రైల్వే జోన్ కూడా ఇంకా లేనట్టే, ఏమంటారు సార్? అయినా రాష్ట్రం అడగదు. అందరికీ నమస్కారం మూర్తి గారు. ముఖ్యంగా కేంద్రం అడగదు, అడగట్లేదు అనే దాని మీద అయితే నేను అంగీకరించట్లేదు. మీరు కూడా చెప్పారు ఏ సందర్భాల్లో కేంద్రం అడిగింది, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది అనేది. అయితే ఫెడరల్ సిస్టంలో రాష్ట్రాలకు ఉన్నటువంటి అధికారాలు రాష్ట్రాలకు ఉంటాయి, కేంద్రం తాలూకా అధికారాలు కేంద్రంలో ఉంటాయి. ఏదైనప్పటికీ కూడా సామరస్యంగానే ముందుకు పోవడానికి ప్రయత్నాలు చేస్తారు, తప్పిస్తే అదేదో విరోధించడం, విభేదించడం అనే విధానంతో పోవటం అనేది సాధారణంగా జరగదు. అయితే మీరు ఇప్పుడే చెప్పారు, ఏదైతే ఇవాళ స్మృతి ఇరానీ గారు కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి మీరు ఎలా పేర్లు మారుస్తారని అడగడం అనేది, దాన్ని గత 2 నెలల కిందట మా జిల్లా శ్రీకాకుళం జిల్లాకి కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు వచ్చిన సందర్భంలో మేమే ముందుగా ఆవిడ దగ్గర ఈ విషయాన్ని ప్రస్తావించడం, ఆవిడ కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు, మంత్రులు ఉన్నటువంటి సందర్భంలో కూడా మీరు ఏ విధంగా ఈ కేంద్ర ప్రభుత్వ పథకాల పేర్లు మారుస్తారని చెప్పేసి వారు ప్రశ్నించడం జరిగింది. ఇది 2 నెలల కిందట జరిగింది. దాని మీద మా తాలూకా విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వానికి రాయటం, ఇవన్నీ జరుగుతున్నటువంటి ఒక సందర్భాన్ని నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. రెండవ విషయం, ఏదైతే ఈ
ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము తీసుకోవలసినటువంటి చర్యల నుండి తెలివిగా తప్పించుకుంటుంది అనేసంటే ఒకే ఒకటి కోవిడ్ పాండమిక్ సిచ్యుయేషన్ చూపించి రాష్ట్రాలకు ఉన్నటువంటి నిధుల కొరత లేకపోయినట్టుగా రాబడి తగ్గటం ఇటువంటి కొన్ని సాంకేతిక కారణాలు చూపించి మీరు ఇందాక అన్నటువంటి ఎఫ్ఆర్బిఎం పరిధి దాటి కేంద్ర ప్రభుత్వమే పెంచింది ఈ పాండమిక్ సిచ్యుయేషన్ లో మన రాష్ట్ర ప్రభుత్వం రెండు రకాలుగా అసలు పరిధులు దాటుతుంది. ఒకటి ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి రాకుండా ఏ విధంగా మనం అప్పులు తెచ్చుకోగలం అన్నటువంటి అతి తెలివితేటలతో కూడా ముందుకెళ్తున్నటువంటి సందర్భాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. పలు సందర్భాల్లో మేము మాట్లాడాము కూడా. ఆ నేపథ్యంలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం ఏదైనా చర్యలు తీసుకోవడానికి అవకాశాలు ఉండి రాష్ట్ర ప్రభుత్వం బతికి బట్ట కడుతుంది లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఏదన్నా తెలివిగా తప్పించుకుంటుంది అనేసి అంటే కేవలం కోవిడ్ పాండమిక్ సిచ్యుయేషన్ లో ఉన్నటువంటి అన్ని రకాల పరిస్థితులు నేను అనేది ఆర్థిక పరమైనటువంటి కాకుండా అన్ని రకాల పరిస్థితుల నేపథ్యంలో తప్పించుకుంటుంది. అయినప్పటికీ మీరు చెప్పారు నేను చెప్తున్నా ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వమే దృష్టి పెట్టడం జరిగింది. ఏ ఏ శాఖల్లో నిధులు మళ్లింపు ఏ విధంగా జరుగుతున్నది ఎత్తి చూపుతూ దానికి కారణాలని నిగ్గు తీస్తూ ఇవాళ కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది. మేము కూడా పార్టీ తరఫున కూడా మేము చాలా సందర్భాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి నిధుల మళ్లింపు అవ్వచ్చు లేకపోయినట్టయితే అక్రమమైనటువంటి మార్గాల్లో అప్పులు తీసుకురావటం అవ్వచ్చు ఇవన్నీ కూడా మేము కూడా కేంద్ర పార్టీ దృష్టికి తద్వారా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నటువంటి సందర్భాన్ని మేము మీ ద్వారా కూడా చాలా సందర్భాల్లో మా రాష్ట్ర అధ్యక్షుల దగ్గర నుండి మేమందరం మాట్లాడుతూ ఇవాళ ఎత్తి చూపుతున్నటువంటి అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలా మీరు ఉన్నటువంటి రైల్వే జోన్ గురించి మూర్తి గారు నాకున్న సమాచారం మేరకు విశాఖపట్నం రైల్వే జోను పనులు మందకొడిగా సాగుతున్న మాట వాస్తవమే. అదేమీ అంత ముందుకెళ్ళినటువంటి సందర్భం కాదు. దాని విషయమే మేము కూడా మేము పలు సందర్భాల్లో మాట్లాడుతున్నాం. ఏదైనా ప్రత్యేకించి మరొక రైల్వే జోను ఈ దేశంలో రాదని చెప్పారేమో కానీ విశాఖపట్నం రాదని చెప్పినట్టుగా భావించవలసిన అవసరం లేదు. విశాఖపట్నం జోన్ ఆల్రెడీ అనౌన్స్ చేశారు కాబట్టి దానికి వర్తించదు అని చెప్పేసి నేను తెలియజేస్తూ మిగతా విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వం తప్పిదాలని అసలు ఇవాళ పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నటువంటిది భారతీయ జనతా పార్టీ. కేంద్ర ప్రభుత్వం కూడా ఇవాళ స్మృతి ఇరానీ గారు అవ్వచ్చు మొన్న వచ్చినటువంటి నిర్మలా సీతారామన్ గారు అవ్వచ్చు చాలా గట్టిగానే వ్యాఖ్యలు చేయడమే కాకుండా దాని కార్యాచరణ కూడా ఇవాళ మీరే ప్రస్తావించారు. దాని కార్యాచరణ కూడా ప్రస్తావించడం జరిగింది. ఏదైతే నిధులు మళ్లింపు అవ్వచ్చు పథకాలకు పేర్లు మార్పు అవ్వచ్చు లేకపోయినట్టు ఇతరత్ర పాలనాపరమైనటువంటి అంశాల్లో కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం సూటిగా ప్రశ్నిస్తున్నటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వ తప్పిదాలను ఎత్తి చూపడంలో పార్టీ పరంగా మేమైతేనేమి ప్రభుత్వ పరంగా కేంద్ర ప్రభుత్వం అయితేనేమి ఎటువంటి ఉదాసీన వైఖరి అయితే లేదు. కాకపోయినట్టయితే ఉన్నటువంటి సిస్టమ్ డిస్టర్బ్ అవ్వకూడదు అవడానికి అవకాశం రాకూడదు అన్నటువంటి నేపథ్యంలో ఏదన్నా కొంత రాష్ట్ర ప్రభుత్వానికి వెసులుబాటు లభించవచ్చు లేదనేసంటే రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు తీసుకోవచ్చు లేదా కేంద్ర ప్రభుత్వం కూడా కొంతవరకు ఓపికతో చూడొచ్చు. అయిపోయింది ఆ సమయం కూడా అయిపోయింది. ఇవాళ ప్రత్యక్ష కార్యాచరణ మీద మేము కూడా దృష్టి పెడుతున్నాం కేంద్ర ప్రభుత్వం కూడా దృష్టి పెడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను మూర్తి గారు. అంటే తిరుపతి గారు ఈరోజు పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీ ఎంపీని అడిగారు క్వశ్చన్ నిషాద్ గారు అడిగితే అశ్విని వైష్ణవ్ గారు రైల్వే మంత్రి గారు ఏమన్నారంటే 17 రైల్వే జోన్లు ఇప్పటివరకు దేశంలో ఉన్నాయి. విశాఖ రైల్వే జోన్ గురించి కూడా చర్చ ఉంది కానీ రాష్ట్ర ప్రభుత్వాలు అడిగాయను ఇంకేటేదో చేశారనే ఇక ఏర్పాటు చెయ్యం. 17 రైల్వే జోన్లే ఫైనల్, కొత్తగా మరో రైల్వే జోన్ రాదు అన్నారు. మీరు చెప్పిన అంశమే కరెక్ట్ అయితే రైల్వే జోన్ విశాఖ రైల్వే జోన్ ప్రకటించున్నాము, దాని పనులు మందకొడి సాగుతున్నాయి, 17+1 = 18 అవుతుంది, ఇకపై ఉండవని చెప్పాలి. గతంలో కూడా స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తాము అని చెప్పి హామీ ఇచ్చింది కేంద్రం, ఇవ్వాలి అని చెప్పి డిమాండ్ చేసింది అప్పుడు మీ బీజేపీ, ఇచ్చి తీరాలి అని చెప్పి డిమాండ్ చేయడం ద్వారా రాజ్యసభలో, లేదంటే మళ్ళీ లోక్సభకు బిల్లు పంపుతానంటే కాదు కాదని చెప్పి అప్పుడు మన్మోహన్ సింగ్తో ప్రకటన చేయించింది అప్పటి ప్రధాన ప్రతిపక్షం అయిన బీజేపీ. అధికారంలోకి వచ్చిన తర్వాత మేము 10 ఏళ్ళు ఇస్తామన్నది మీరు, ఇన్ని చేసిన తర్వాత కూడా ఇకపై ఉండదు అని చెప్తే నాకు తెలిసి అప్పుడు ఇన్ఛార్జ్ బీజేపీ స్టేట్ ఇన్ఛార్జ్ శాస్త్రి గారి మనవడు ఆయన రాజమండ్రిలో ప్రకటించారు మీడియా అడిగితే ఇకపై ఉండదంటున్నారు. ఏంటండి ఆంధ్రప్రదేశ్ స్టేటస్ ఉండదా, మరి చట్టం చెప్పింది కదా, మీరు అడిగారు కదా, మీరే పెట్టారు కదా పార్లమెంట్లో అంటే లేదు లేదు లేదండి, అది ఇతరపై వాటికి ఉండదని అర్థం,
ఇది ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది, మన ఆంధ్రప్రదేశ్ గురించి అని కాదు అని మీ బీజేపీ స్టేట్ ఇన్ఛార్జ్ అన్నారు అప్పట్లో రాజమండ్రి మీటింగ్లో. నాకు ఆయన పేరు గుర్తు రావడంలా, లాల్ బహదూర్ శాస్త్రి గారు మనవడు. మూర్తి గారు ఇప్పుడు స్టేట్ ఇప్పుడు రైల్వే జోన్ గురించి కూడా ఇలా అంటారు, కానీ ముగిసిన అధ్యాయం అంటారు. ఓకే, చిన్న బ్రేక్ తీసుకుందాం అండి, బ్రేక్ తర్వాత డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. డాక్టర్ తులసిరెడ్డి గారు, రాష్ట్రం చేస్తున్నటువంటి ఈ రకమైన కార్యక్రమాలకి కేంద్రం చర్యలకు ఎందుకు ఉపక్రమించట్లేదు? కేంద్రం హామీలు కానీ చట్టబద్ధమైన హామీలు కానీ ఇవ్వాల్సినవి కానీ ఇవ్వకపోతున్న రాష్ట్రం ఎందుకు అడగట్లేదు మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది ఒక ఆర్గ్యుమెంట్. మన నాయకులు బీజేపీ నాయకులు ఖచ్చితంగా రాష్ట్రం కోసం అడుగుతారు. తిరుపతి రావు, సోమవీరాజు గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు, ఆంధ్రప్రదేశ్లో పుట్టిన ప్రతి ఒక్కరూ స్టేట్ కోసం అడుగుతారండి. నాకేం అందులో శంక లేదు. ఎందుకంటే ఇందిరాగాంధీని ఓడించి, కాంగ్రెస్ని ఓడించి 9 నెలల్లో పార్టీ స్థాపించి ప్రభుత్వానికి వచ్చినటువంటి ఎన్టీ రామారావు సీఎంగా ఉన్నప్పుడే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ని లేకుండా చేసినా కానీ కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ మంత్రులు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నాయకులు రాష్ట్రం కోసం కేంద్రం ద్వారా చేయించేవారు. ఈ రాష్ట్ర నాయకుల మీద నాకేం అపనమ్మకం లేదు. కానీ తిరుపతి గారు అన్నారు నిజమే, రైల్వే జోన్ బహుశా విశాఖది ఆల్రెడీ అనౌన్స్డ్ కాబట్టి ఇది కాక మిగిలిన ఉండవేమో అని. గతంలో సిద్ధార్థనాథ్ సింగ్ గారు నాకు పేరు గుర్తొచ్చింది, ఎందుకంటే రాజమండ్రిలో ఆయన మీటింగ్ పెట్టినప్పుడు ఇకపై ఎవరికి ఉండవు, పార్లమెంట్లో స్టేటస్లో ఉండవని పార్లమెంట్ చెప్పినప్పుడు నేనే నా కొలీగ్ అయినటువంటి ఈస్ట్ గోదావరి రిపోర్టర్కి ఫోన్ చేసి అడగమన్నాను ఆయన్ని, ఏంటి ఇంక ఉండమంటున్నారు దాని సంగతి ఏంటని. అప్పుడు ఆయన చెప్పారు లేదు ఏపీ తప్ప మిగిలినాయని. సో మన వాళ్ళ కోరిక ఓకే, కానీ స్పష్టంగా చెప్పారు ఇక రైల్వే జోన్ లేవని. ఏమంటారు సార్? ఒకటి, మూర్తి గారు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి నా దృష్టిలో బీజేపీ అంటే బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్ కళ్యాణ్. వీళ్ళు ముగ్గురు కూడా బీజేపీని ఎదిరించే పరిస్థితిలో లేరు. నాట్ ఓన్లీ జగన్, వాళ్ళు కూడా. కాబట్టి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోనేమో కుస్తీ, ఢిల్లీలోనేమో దోస్తీ, ఇక్కడేమో నై, అక్కడేమో సై. ఇది ఒకటి. రెండవ అంశం వచ్చేసి నాకు తెలిసి కేంద్ర ప్రభుత్వానికి వైకాపా ప్రభుత్వానికి మధ్య, అంటే అక్కడంటే బీజేపీ ప్రభుత్వానికి ఇక్కడికి మధ్య ఇది వన్ సైడ్ లవ్ ఆర్ వన్ సైడ్ భయం అని నాకు అనిపిస్తుంది ఇక్కడ. ఎందుకంటే త్రిపుత్ర గారు చెప్పినట్లు మొన్న అన్నమయ్య ప్రాజెక్టు విషయంలో గజేంద్ర సింగ్ షెకావత్ గారు పార్లమెంటులో చెప్పింది అలాంటి ఇలాంటి విషయం కాదు, దేశం పరుగుపోతుంది అన్నారు, తల వంచుకుంటామని చెప్పేసి ఈయన మేము కూడా వాడిని పదాలు అన్నారు. కాబట్టి నేను అక్కడ నుండి ఏదో ఉంది అనుకోవడంలే, ఇది ఈ పక్క నుండి ఉంది, వన్ సైడ్ లవ్ వన్ సైడ్ భయము అక్కడ నుండి ఉంది అని అనుకోవడంలే. ఆ అన్నమయ్యది వచ్చేసి అది బెస్ట్ ఎగ్జాంపుల్. రెండవది, మీరు చెప్పినట్టు ఆర్థిక వ్యవహారాల్లో డెఫినెట్ గా శిశుపాలన స్కోర్ కోసం వెయిట్ చేస్తా ఉందేమో కేంద్రం అనిపిస్తా ఉంది, అది ఒక అంశం. ఇక మిగతా సరే, రాష్ట్రం ఆయన ఇప్పుడే కాదు, ఎన్నికలకు ముందు నాకు 20 పైచీలకు ఎంపీలు ఇవ్వండి, కేంద్రం మెడలు వంచి హోదాతో పాటు మిగతా సాధిస్తా అని చెప్పేసి ఆ రోజు చెప్పింది, వాస్తవమే ఇచ్చినారు. నెక్స్ట్ ప్రమాణ స్వీకారం చేసిన ఫస్ట్ ఢిల్లీ పోయినప్పుడే చెప్పాడు ఆయన, అడుగుతూనే ఉంటామని చెప్పి చెప్పాడు. అన్నే అయిపోయింది, నాట్ ఓన్లీ హోదా, అన్ని విషయాలు కూడా అడుగుతూనే ఉంటాం, అంతతో ఒక లెటర్ ఇస్తాడు వస్తాడు. అది ఇక్కడ అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం బాధ్యత లేదా, ఇల్లు అడిగినా అడగకున్నా ఇది చట్టం చెప్తా ఉంది, రాజ్యాంగ పరిధిలో చట్టం వచ్చింది, ఆ చట్ట ప్రకారంగా రాష్ట్ర విభజనే జరిగింది. నువ్వు అడిగినా అడగకున్నా ఇవ్వాల్సిన బాధ్యత మీది కదా కేంద్రంలో, మీరు మాట తప్పడం భావ్యమా? ఎందుకు ఆంధ్రప్రదేశ్ మీద అకారణంగా బీజేపీ కేంద్ర నాయకత్వం, నేను రాష్ట్ర నాయకత్వం అనలే, బీజేపీ కేంద్ర నాయకత్వం అకారణంగా ఎందుకు ఆంధ్రప్రదేశ్ మీద పగబట్టింది, ఎందుకు మాట అడుగడుగునా మాట తప్పుతుంది అనేదే బాధ. ఇప్పుడు రాష్ట్ర విభజన సందర్భంగా అన్ని విధాల అభివృద్ధి చెందిన హైదరాబాద్ నగరము తెలంగాణకు పోయింది కాబట్టి ఆ మేరకు ఆంధ్రప్రదేశ్కు కాంపెన్సేట్ చేసేదాని కోసము ప్రధానంగా 3 వరాలు ఇవ్వడం జరిగింది ఆ రోజు పార్లమెంట్. ఆ 3 వరాల్లో 1 ప్రత్యేక హోదా, దాన్ని వచ్చేసి ఆ రోజు 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు కాదు అని అడిగారు, మీ మేనిఫెస్టోలో పెట్టారు, తిరుపతి వెంకన్న సాక్షిగా చెప్పారు, పోర్టీ ఇన్ ఫైనాన్స్ కమిషన్ నివేదిక రాకముందే ప్రధానమంత్రిగా 6 నెలల 10 రోజులు ఉన్నారు, ఆ టైంలో చేయలేదు. కాబట్టి దానికి వచ్చేసి ప్రత్యేక హోదాకు పంగనామాలు పెట్టి ఆడ మాట తప్పడం జరిగింది. ఆడ
ఆంధ్రప్రదేశ్కు నష్టం కలిగించారు. రెండవది, నేను మళ్ళీ రైల్వే జోన్కి వస్తాను, రెండవది రెండవ వారం రాయలసీమకు ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ సెక్షన్ 46 సబ్ సెక్షన్ 3 కింద చట్టంలో ఉంది. దాని కింద 24,350 కోట్లకు ప్రతిపాదనలు పోయినాయి. 7.5 సంవత్సరంలో మీరు ఇచ్చింది 1,050 కోట్లు. నిజంగా రాయలసీమ ఉత్తరాంధ్ర వెనుకబడి లేవని మేము అనుకుంటున్నారా? మీరు మీరు కూడా పదే పదే చెప్తున్నారు కదా, బీజేపీ నాయకులు అందరూ కూడా రాయలసీమ వెనుకబాటు, ఉత్తరాంధ్ర వెనుకబాటునము. దీంట్లో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ఇది ఎంత చాలా స్వల్పం. మరి అక్కడ ఎందుకు వచ్చేసి ఆడ ఎందుకు అన్యాయం చేస్తున్నారు? అంటే 100 రూపాయలు ఇవ్వాల్సి చూడ 4 రూపాయలు 96 రూపాయలు ఎగ్గొట్టడం వచ్చేసి ధర్మమా? ఇక మూడవది, మూడవ వరం కింద లంశం 108 సెక్షన్లు 13 షెడ్యూళ్ల కింద దాదాపు 5,00,000 కోట్ల రూపాయలు విలువ చేసే ప్రయోజనాలు కేంద్రము రాష్ట్రానికి అందించాల. దాని కింద రెవెన్యూ డెఫిసిట్, పోలవరంకు నిధులు, రాజధానికి నిధులు, కడప జిల్లా స్టీల్ ప్యాంటు, దూరాదిపట్నం ఓడరేవు, విశాఖ చిన్న ఇండస్ట్రియల్ కారిడర్, 11 కేంద్రీయ సంస్థలతో పాటు ఇది విభజన చట్టంలో 13th షెడ్యూల్ కింద. ఫస్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ కింద 5 ఐటమ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద 8 ఐటమ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద 13 ఐటమ్స్. అందులో 8వ ఐటమ్ ఏమి, ఇండియన్ రైల్వేస్ షల్ వితిన్ 6 మంత్స్ ఫ్రమ్ ద అపాయింటెడ్ డే ఎగ్జామిన్ ఎస్టాబ్లిషింగ్ ఏ న్యూ రైల్వే జోన్ ఇన్ ద సక్సెసర్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ టేక్ అండ్ ఎక్స్పీడియస్ డెసిషన్ దేరా అని 13th షెడ్యూల్లో సెక్షన్ 93 13th షెడ్యూల్లో ఐటమ్ నంబర్ 8 కింద ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద ఇంత స్పష్టంగా చెప్పడం జరిగింది. దాని తర్వాత 2021 మార్చి 19 పీయూష్ గోయల్ గారు ఆయన సమాధానం చెప్పారు. ఏం చెప్పారు, దక్షిణ మధ్య రైల్వేను తూర్పు కోస్తా రైల్వే జోన్ను విభజించి విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోను ఏర్పాటు చేస్తాం, వాల్తేరు డివిజన్ స్థానంలో రాయగఢ్ కేంద్రంగా కొత్త డివిజన్ ఏర్పాటు చేస్తాం. ఇది ఎప్పుడు చెప్పారు, 2021 మార్చి 19 దక్షిణ మధ్య రైల్వేను తూర్పు కోస్తా రైల్వే జోన్ను విభజించి విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని ఆ రోజు పీయూష్ గోయల్ గారు చెప్పారు. మరి ఈరోజు 8/12/2021 రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గారు ఇప్పటికి ఆల్రెడీ 17 ఉన్నాయి, ఇంకా కొత్తగా రాష్ట్రాలు అడిగినా కానీ ఇచ్చే పరిస్థితి లేదు అని అన్నారంటే, మరి పీయూష్ గోయల్ గారు ఈ సంవత్సరం మార్చిలో చెప్పింది నిజమనుకోవాలనా? మరి తిరుపతి రావు గారు ఆయన పాపం ఆయన వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నారు, ఎందుకంటే రాష్ట్ర నాయకత్వం నుంచి నేను వాళ్ళ ప్రయత్నాలు మేము ఎట్లా చేస్తున్నాం వాళ్ళకి చేస్తున్నారు, కొన్ని విషయాల్లో కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు. కానీ ఇక్కడ డెఫినెట్గా చట్టములో ప్రకారంగా పీయూష్ గోయల్ గారు చెప్పిన ప్రకారంగా ఖచ్చితంగా ఇవ్వాలి, ఇప్పటికే లేట్ అయింది. సరే రాష్ట్రం వచ్చేసి వాళ్ళు అడగాల్సిన స్థితిలో అడగకుండా పోయిండొచ్చు, కానీ మీ బాధ్యత కదా, ఎందుకు ఇవ్వలేదు? కానీ ఇప్పటికైనా పీయూష్ గోయల్ గారు ఏ విధంగా మార్చి ఆ రోజున చెప్పారో ఆల్రెడీ స్పెసిఫిక్గా చెప్పారు, దాన్ని విభజిస్తాం దీన్ని విభజిస్తాం ఈ రెండింటిలో కొన్ని కలిపి మేము వచ్చేసి దక్షిణ కోస్తా రైల్వే జోన్ విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటు చేస్తామని చాలా కేటగరికల్గా చెప్పినప్పుడు మళ్ళీ ఎనిక్కిపోవడం అనేది ఇది మాట తప్పడము మంచిది కాదు. పార్లమెంటును చట్టాన్ని పార్లమెంటును ఉల్లంఘించడం అనేది అది మోడీ గారి లాంటి నాయకత్వానికి మంచిది కాదు, ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఆనంద్ సాగర్ గారు సార్ చెప్పండి. సో ఆంధ్రప్రదేశ్కి కేంద్రం వివక్ష, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు ఇందాక డాక్టర్ గారు ప్రస్తావించారు, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ గారు రాజ్యసభలో అన్నమయ ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ప్రపంచంలో భారతదేశం పరుగు పోతోంది, దీన్ని ఏదో ఫిక్స్ చేయాలి అని అన్నారు, చాలా సీరియస్ కామెంట్ అని. అదే కాదు, పీపీఏలు విద్యుత్ ప్రాజెక్టుల విషయంలో పీపీఏలు రద్దు చేసుకున్నప్పుడు జపాన్ కానీ ఇతరత్ర దేశాలు కేంద్ర ప్రభుత్వానికి కంప్లైంట్ చేసినప్పుడు పీయూష్ గోయల్ గారు కూడా ఇంతకంటే సీరియస్గా అన్నారు, ఇండియా ఫ్యాబ్రిక్ మొత్తం చెడిపోతుంది, అంతర్జాతీయంగా ఇలా ఎలా పడితే అలా రాష్ట్ర ప్రభుత్వాలు రద్దు చేసుకుంటే దేశం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి, చట్టం చేయాలి. సో ఎప్పటికప్పుడు కేంద్రం అంటోంది బట్ చర్యలు లేవు, ఎందుకురా అంటే ప్రతిఫలంగా ఇదిగో వాళ్ళు రైల్వే జోన్ ఇవ్వకపోయినా, దుగ్గరాజపట్నం పోర్ట్ ఇవ్వకపోయినా, కడప స్టీల్ ప్లాంట్ ఇవ్వకపోయినా, స్పెషల్ స్టేటస్ ముగిసిన అధ్యాయం అన్నా 7 జిల్లాలకి, రాయలసీమ 4, ఉత్తరాంధ్ర 3 జిల్లాలు, 7 జిల్లాలకి కేబీకే తరహా బుందేల్ఖండ్ తరహా
ప్యాకేజ్ ఇస్తామని చెప్పినప్పటికీ మామూలుగా దేశంలో వెనుకబడిన జిల్లాలు 110 జిల్లాలకు ఇస్తున్నటువంటి సంవత్సరానికి 50 కోట్ల లెక్కే దీనికి ఇస్తున్నా. ఇక చాలా ఉన్నాయి చెప్పమంటే నేను ఏకదాటిగా చెప్తా, కంటతో వచ్చు నాకు. ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం అడగట్లేదు మ్యూచువల్ అండర్స్టాండింగా? నమస్కారం సార్. మూర్తి గారు నమస్కారం. పెద్దల తులసిరెడ్డి గారికి, తిరుపతిరావు గారికి నమస్కారం సార్. ఇప్పుడు మీరు కేంద్రం దగ్గర నుండి సాధించే విషయం వరకు మనం మాట్లాడుకోవడం తులసిరెడ్డి గారు చెప్పారు, తిరుపతిరావు గారు చెప్పారు, మీరు కూడా చెప్పారు చక్కగా. అసలు ఈ ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వదిలేద్దాం సార్, పక్కనున్న హైదరాబాద్ నుండి మనకు రావాల్సినటువంటి ఆస్తుల్ని అక్కడ వదులుకున్నాడు. అక్కడి నుంచి విద్యుత్ బకాయిలు 6,000 పైచిలకు కోట్లు రావాల్సినటువంటి డబ్బు ఈ రోజుకు రూపాయి తేవట్లేదు. అసలు ప్రత్యేక హోదా కానీ లేకపోతే రైల్వే జోన్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ పోలవరం కానీ ఇంకోటి కానీ అసలు అభివృద్ధి ఇవన్నీ పెద్ద పెద్ద విషయాలు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గురించి మాట్లాడుకోవాలంటే అసలు ఆయనకు అక్కర్లేని విషయాలు. ఈ జగన్మోహన్ రెడ్డి గారికి కావాల్సింది ఒకటే, ముఖ్యమంత్రి అవ్వాలనుకున్నాడు, అయ్యాడు. అప్పులు చేస్తున్నాడు, 30 నెలల్లో 3 లక్షల కోట్ల పైచెలకు అప్పులు, 3,02,000 పైచెలకు కోట్ల అప్పులు. తర్వాత ఆయన కేసులు రద్దు చేయించుకోవాలి కేంద్రాన్ని పట్టుకొని, ఆ ప్రయత్నంలో తలమునకలై ఉన్నారు ఆయన, ఆయన సలహాదారులు, 28 మంది ఎంపీలు అటు లోక్సభలో ఇటు రాజ్యసభలో. తమిళనాడులో ఒక జల్లికట్టు అనే కార్యక్రమాన్ని అక్కడ ఉన్నటువంటి అన్ని పార్టీలు, ప్రజాప్రతినిధులు, ప్రజలు కలిసికట్టుగా ఇదే మోడీ గారి మీద, ఇదే బీజేపీ ప్రభుత్వం మీద ఫైట్ చేసి 4 రోజులు తిరగకుండా సాధించుకున్నారు. మళ్ళీ అలాంటిది ఇక్కడ ప్రజలకు కూడా జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు నచ్చినాయి, వంచన నచ్చింది. అదేవిధంగా బీజేపీ చెప్పిన 1 ఓటు 2 రాష్ట్రాలు నచ్చింది. బీజేపీ రాష్ట్రాన్ని 2 ముక్కలు చేయాలని మొట్టమొదటి కొబ్బరికాయ కొట్టింది. దాన్ని కేసీఆర్ మూలన పడిపోయిన ఉద్యమాన్ని బయటికి తీసుకొచ్చి సోనియా గాంధీ గారిని పట్టుకుని సాధించుకున్నాడు. అక్కడ ఆవిడ్ని వంచాడు. రాష్ట్రం వీళ్ళందరి మధ్య, అటు కాంగ్రెస్ మధ్యలో, ఇటు బీజేపీ మధ్యలో, అటు కేసీఆర్ మధ్యలో, ఈ రాష్ట్రం ఈవేళ ఈ పరిస్థితికి రావడానికి ప్రధాన కారణం ఈ రాష్ట్రం. నేను ఇలా మాట్లాడినందుకు మరి ఇదే తప్పైతే క్షమించండి. ప్రజల్లో ఇక్కడ ఉద్యమ స్ఫూర్తి లేదు, చైతన్యం లేదు ఆంధ్ర ప్రజల్లో. ఈ 30 నెలల నుండి చూస్తున్నాం చాలా దారుణం అనమాట. అసలు ఏ విషయంలో కూడా ప్రభుత్వం ఎన్ని తప్పులు చేస్తున్నా, ఎన్ని ఇబ్బందులు పెడుతున్నా, ఈ 30 నెలల్లో 3 చెరువుల నీళ్లు తాగిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని. ఎవరు కిక్కిరి మనట్లేదు, ఎవరు ప్రశ్నించట్లేదు. ప్రశ్నించే తెలుగుదేశం పార్టీని వెంటాడి వేటాడి వేధించే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి ప్రయోగిస్తూ ఉన్నాడు. పరాకాష్ఠకు చేరిపోయింది అసలు ఆ బూతులు కానీ, ఆ భాష కానీ, ఆ చేష్టలు కానీ దారుణం అనమాట అండి. అసలు తెలుగుదేశం పార్టీ ర్యాపిడ్ రైల్వే కనెక్షన్ అని, విజయవాడ విశాఖ మెట్రో రైల్ అని ఎన్నో ప్రాజెక్టులు ముందుకు తీసుకొచ్చింది రాష్ట్రం అభివృద్ధి చేద్దామని. ఈవేళ ఆ ప్రాజెక్టులన్నీ ఎక్కడికి పోయాయో, అసలు ఆలోచనలన్నీ ఎక్కడికి పోయాయో, సాధారణంగా ఒక ప్రభుత్వం చేసినటువంటి ఆలోచన వచ్చే ప్రభుత్వం ఎంతో కొంత దాన్ని ముందుకు తీసుకెళ్తుంది. రాజశేఖర రెడ్డి గారు కూడా అప్పటి వరకు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనని కొనసాగిస్తూ, ఆ పథకాలను కొనసాగిస్తూ కొత్త పథకాలు తీసుకొచ్చారు. అలాగే ఎన్టీ రామారావు గారు ఆయనకు ముందు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పథకాలను కంటిన్యూ చేస్తూ కొత్త కొత్త పథకాలని, కొత్త కొత్త సంస్కరణల్ని తీసుకొచ్చారు. విశాఖపట్నానికి రాజధాని తరలిస్తానని చెప్పి ఏదో హంగామా చేసి, దాని వెనక తెర వెనక అసలు ఉన్నటువంటి ఎజెండా ఏంటంటే, అక్కడ విశాఖపట్నంలో ఉన్నటువంటి అభ్యంతరకర జాబితా భూములన్నీ కూడా రాజధాని పేరు పెట్టి 1 సంవత్సరం పాటు ఆ కథ నడిపి దాదాపు రియల్ ఎస్టేట్ వ్యాపారం, విజయసాయిరెడ్డి గారు 30,000 కోట్ల రూపాయల రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. ఆ అభ్యంతరకర జాబితా సెక్షన్ 122A దాంట్లో ఉన్న భూములన్నీ బయటికి తీసుకొచ్చి దానికి ఒక జీవో ఇచ్చి అక్కడ అదొక ప్యాకేజ్ అయిపోయింది. 30,000 కోట్ల రూపాయల వ్యాపారం, రియల్ ఎస్టేట్ వ్యాపారం విజయసాయిరెడ్డి గారితో జరిపించాడు జగన్మోహన్ రెడ్డి. ఈ విధంగా ప్రజలకేమో నూకలు, ఆ అకౌంట్లో చిల్లర, వెనకాలంతా దోపిడీ. రాష్ట్రం ఇవాళ ఆర్థిక లోటు ఎందుకు వస్తుందండి? ఎంత కేంద్ర ప్రభుత్వం మీద
ఫైట్ చేసేటటువంటి దమ్ము కానీ ధైర్యం కానీ ఈ వ్యక్తికి ఉంటే ఇవాళ రాష్ట్రం ఇంత లోటు బడ్జెట్లోకి ఎందుకు వస్తుంది? 16,000 లోటు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు దాన్ని తగ్గించుకుంటూ వచ్చారు కదా, 11,000కే తీసుకొచ్చారుగా. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి 14,310 కోట్ల నిధులు అప్పుడు సాధించారు కదా చంద్రబాబు నాయుడు గారు, విభజన హామీలు ఉన్నటువంటి అది సాధించారుగా. అసలు ఈయన కేంద్రాన్ని అడగడానికి భయపడుతున్నాడంటే అర్థం ఉంది, కేసులు ఉన్నాయి లోపలేస్తారేమో భయపడుతున్నా. కేసీఆర్ని అడగడానికి భయం ఏంటో అర్థం కాదు. అక్కడ ఉన్న బకాయిల్ని తీసుకురావడానికి ఎందుకు భయపడుతున్నాడో అర్థం కావట్లేదు. అక్కడ ఉన్నటువంటి ఆంధ్ర ఆస్తులు ఎందుకు తాకట్టు పెట్టాడో అర్థం కావట్లేదు. ఒకటే అంతే, మళ్ళీ ఇప్పుడు ఆయన ప్రయత్నం ఏంటంటే మళ్ళీ ఎలక్షన్లో ఎలా గెలవాలి, మళ్ళీ తెలుగుదేశం పార్టీని ఎలా ఓడించాలి, లేకపోతే ఇక్కడ తెలుగుదేశం పార్టీని లేకుండా ఏ విధంగా లేపేయాలి. ఎలాగూ కాంగ్రెస్ పార్టీ బాగా బలహీన పడిపోయింది, కనిపించట్లేదు. ఇందాక తులసిరెడ్డి గారు అన్నారు బి అంటే బాబు అని. బి అంటే బాబు కాదు సార్, బొంకు. దయచేసి నేను చిన్నోడిని, నా తండ్రి లాంటి వారు మీరు కాబట్టి చంద్రబాబు నాయుడు పార్టీని మా లాంటి కార్యకర్తల యొక్క కష్టాన్ని పణంగా పెట్టి బీజేపీ లాంటి ఒక కేంద్ర ప్రభుత్వంతో, మోడీ లాంటి ఒక పవర్ఫుల్ నాయకుడితో గొప్పగా పోరాడాడు. ఆయన పోరాటాన్ని తులసిరెడ్డి గారు మెచ్చుకుంటారు, తిరుపతిరావు గారు కూడా మెచ్చుకుంటారు. ఖచ్చితంగా ఆయనకు ఓడిపోతామని తెలిసిన, కేంద్రం తోటి ఢీకుంటే మనం దెబ్బతింటామని తెలిసినా కూడా పార్టీని పణంగా పెట్టి బీజేపీతో ఆయన పోరాడినటువంటి ఆ పోరాట పటిమ, ఆ పోరాట స్ఫూర్తి ఏదైతే ఉందో దయచేసి రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకుంటే ఈ జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపిస్తే డెఫినెట్గా రాబోయే రోజుల్లో ఇక్కడ ప్రభుత్వం మారి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ఏదైతే కావాలని కలలుగన్నారో చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ, అవన్నీ కూడా తప్పకుండా వస్తాయని. దీంట్లో ముఖ్యంగా మారాల్సిన మైండ్ సెట్ ప్రజలదని ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో ప్రజలు అంటున్నారు చాలామంది, ఇంకా రెండే రెండు మిగిలిన పన్ను లేకుండా మిగిల్చారట ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఒకటి, సూర్యరశ్మి మీద పన్ను లేదట సార్, మనుషులు పీల్చుకునే ఆక్సిజన్ మీద పన్ను లేదంట. ఆ రెండట్ల మీద కూడా పన్ను వేయడానికి వెనకాడనటువంటి గొప్ప మొనగాడు, రాయలసీమ మొనగాడు ఈ ముఖ్యమంత్రిని మా కోస్తా జనాలు అంటున్నారు అందరూ కూడా. కాబట్టి రాష్ట్రాన్ని ఇప్పటికే అది కుక్కల చింపిన విస్తర కంటే దారుణంగా తయారు చేసింది వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి పాలసీ. ఎందుకు పనికిరానటువంటి ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి గారు, నిన్ననే మా కనకమెడల రవీంద్ర కుమార్ గారు అడిగారు రాజ్యసభలో, కేంద్ర ఆర్థిక మంత్రి గారు రిప్లై కూడా ఇచ్చారు దానికి. రాష్ట్రంలో 10 జాతీయ బ్యాంకులు, 40 ఉత్తుత్తి కార్పొరేషన్లకి 57,000 పైచిలకు కోట్లు అప్పు తీసుకురావడం జరిగింది. ఈ అప్పు ఎక్కడికి పోయిందో అర్థం కావట్లేదు. అప్పు అన్ని ప్రభుత్వాలు చేసే, టీడీపీ ప్రభుత్వం చేసింది, కానీ అప్పుకి ఖర్చుకి ఓకే లెక్కలున్నాయి, ఇక్కడ లెక్కలు లేవు. 3,02,000 కోట్ల పైచిలకు అప్పుకి లెక్కలు లేవు. జగన్మోహన్ రెడ్డి దొడ్డుదారికి ఆయన ఎక్కడికి మళ్లించాడు, అందులో ఎంత కాజేశాడు అనేది లెక్కలు లేవు. ఈ లెక్కలు తేల్చాల్సినటువంటి బాధ్యత కూడా కేంద్రం తీసుకోవట్లేదు. మరీ ఉదాసీనంగా కేంద్రం ఉండడం, అసలు రాష్ట్రం ఉండడం ప్రజలు తిరుపతిరావు గారు బాధపడకూడదు, చాలా బాధపడుతున్నారు సార్ బీజేపీ మీద ప్రజలు. మీరేదో లెక్కలు చెప్తారు, యూనివర్సిటీలు ఇచ్చాం. నేను బీజేపీ స్థానిక నాయకత్వాన్ని నేను ఏమంటలేదు, ఎందుకంటే ఎవరికైనా మాతృభూమి మీద ప్రేమ ఉంటుంది. ఎందుకంటే మీ ముమ్మిడివారం నుంచి మీరు పోటీ చేశారు, మీ తండ్రి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రి గారు. అవునండి, మీ తండ్రి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రి గారు, మొక్క విష్ణు ప్రసాద్ రావు. ఉమ్మడివారం నుంచి ప్రాతినిధ్యం వహించి ముందు గంటి మోహన్ చంద్ర బాలయోగ్ గారు, ఆ తర్వాత అమలాపురం ఎంపీ అయ్యి మొత్తం లోక్సభకి స్పీకర్గా దేశానికి నాయకత్వం వహించినటువంటి బాలయోగ్ గారు తన పరిధిలో తాను ఆంధ్రప్రదేశ్కి ఎంత చేయాలో అంత చేశారు. అవును, ఆ రావులపాలెం గోదావరి మీద రెండో వంతునైనా, యానాం దగ్గర బ్రిడ్జ్ అయినా,
రైల్వే లైన్ కోసం ఆయన ప్రయత్నం ఆయన చేశారు. స్థానిక నాయకులు, రాష్ట్రానికి సంబంధించిన నాయకులు వాళ్ళ వాళ్ళ ప్రాంతం మీద ప్రేమ ఉంటుంది, కానీ పైన పని అవ్వాలి కదా. అవునండి, అవును. మనం తిరుపతి రావాలని అనలేం, బట్ పైన విషయం లేదు, తెలిసిపోతుంది కదా. అవునండి, అవును. రైల్వే జోన్ లేదు, ఉంది అని రైల్వే మంత్రి మొన్న మార్చిలో చెప్పాడు. ఇప్పుడు రైల్వే మంత్రి ఏమో కాదంటున్నారు. పీయూష్ గోయల్ గారికి ఈయనకి ఏం తేడా వచ్చిందో మరి? అదే కేంద్ర ప్రభుత్వం, అదే సంవత్సరం, ఇదే సంవత్సరం తెలీదు. అండ్ కడప స్టీల్ ప్లాంటు పాయే, పోలవరం 55,000 కోట్లు, కేంద్రమే చేసినటువంటి భూ సమీకరణ చట్టం, భూసేకరణ చట్టం వల్ల, 2014లో చేసిన చట్టం వల్ల R&R పెరిగింది. అది మాకు సంబంధం లేదు, 2014లో లెక్కలే అంటున్నారు. 2014లో లెక్కలే ప్రాజెక్టుకి ఇస్తే నిన్న పెట్రోల్ ఇవ్వాలి ఎందుకు వసూలు చేయరు? ఏ రోజుకి ఆ రోజు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచేస్తారు? పోలవరం ప్రాజెక్టు ధరలు పెరగవా 2014ది? సరే చూద్దాం, చిన్న బ్రేక్ తీసుకుందామండి. బ్రేక్ తర్వాత తిరుపతి రావు మాట్లాడతారు. తిరుపతి రావు, కేంద్రం రాష్ట్రానికి షాక్ కాదు కానీ నాకెవరో వ్యూయర్ షాక్ ఇచ్చారండి మెసేజ్ పెట్టి. బీజేపీ నాయకులు కొంతమంది అడిగితే మీరు చాలా గట్టిగా గట్టిగా నిలదీస్తారు. ఎందుకో తిరుపతి రావు అన్నా, కొంతమంది నాయకులు అన్నా మీకు మరి గౌరవమో మిత్రమో మిత్ర స్నేహబంధమో భక్తో తెలియదు కానీ మీరు గట్టిగా అడగట్లేదు. అడగకపోగా రాష్ట్ర నాయకత్వం బాగానే పనిచేస్తుంది పాపం, కేంద్రంలో లేదు కదా అంటున్నారు. కానీ దీని కాంట్రడిక్షన్ అండి. అమరావతి విషయంలో రాష్ట్ర నాయకత్వం పట్టించుకోకపోతే అమిత్ షా వచ్చి అక్షింతలు వేశారు. అమరావతి విషయంలో కేంద్రమే గట్టుకుంది, మీరు ఎందుకు యాక్టివ్గా పాల్గొట్టలేదు పాదయాత్రలో అని పెద్ద ఆయన వచ్చి అడిగారు. వీళ్ళు ఏదేదో వంకలు చెప్పబోయారు ఇక్కడ ఉన్న కొంతమంది నాయకులు. సో రాష్ట్ర నాయకత్వం ప్రేమ కాదు, కేంద్రానికే ఉందేమో ప్రేమ అంటున్నారు. మీరే వివరించాలి. నేనేమైనా అడిగినా అడగకపోయినా మీకు నాకు ఫ్రెండ్షిప్ అంటగడుతున్నారు మూర్తి గారు. మీకు నాకు ఫ్రెండ్షిప్, శత్రుత్వము ఇవన్నీ పక్కన పెడితే అసలు ఆ అంశాన్ని మీరు ప్రస్తావించలా, పెద్దలు తులసిరెడ్డి గారు ప్రస్తావించారు. ఆ తర్వాత మీరు దానికి కాస్త వంతపాడారు. తర్వాత సోదరులు ఆనంద్ సాగర్ గారు కొనసాగించారు. కాబట్టి పాపం మీరు నిందమోయాల్సి వచ్చింది. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి సార్. ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి కేంద్రం తాలూకా కేంద్ర పార్టీ కేంద్ర ప్రభుత్వం దృక్కోణం వేరుగా ఉంటుంది. పలు సందర్భాల్లో మీరు చెప్తారు, మేము చెప్తాం, కేంద్ర ప్రభుత్వం తాలూకా ఐ మీన్ చూసే దృక్కోణంలో వేరే ఉంటుంది. కేంద్ర పార్టీకి కానీ రాష్ట్ర పార్టీకి కానీ వేరే విధంగా ఏమీ లేదు. ఒకటే ఒకటి ఏంటంటే ఢిల్లీ నుండి చూసేటప్పుడు విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి కనబడతాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అదే తిరుపతి రావు విజయవాడ నుండి చూసేటప్పుడు ఏంటనేసి అంటే విజయవాడ, విజయవాడలో ఉన్న కనకదుర్గమ్మ గుడి, తిరుపతి, తిరుపతిలో ఉన్నటువంటి తిరుపతి దేవస్థానము, విశాఖపట్నం, విశాఖపట్నంలో ఉన్న సింహాచల దేవస్థానం కూడా కనబడతాయి నాకు. కాబట్టి వీటన్నిటి మీద నేను మాట్లాడుతుంటాను కాబట్టి సహజంగా ఆ భావన వస్తుంది. ఇక్కడ దృక్కోణంలో అయితే మాత్రం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంటే కేంద్ర పార్టీ రాష్ట్ర పార్టీ అనేది ఉండదు. పెద్దలు తులసిరెడ్డి గారికి తెలుసు, ఎందుకంటే వారు ఎప్పుడు కూడా ఎక్కువ కాలం జాతీయ పార్టీకే ప్రాతినిధ్యం వహించినటువంటి వ్యక్తి కాబట్టి. వారు చెప్పిందే కరెక్ట్ అయితే మోడీ గారికి, అమిత్ షా గారికి గుజరాతే కనిపిస్తుందేమో ఆ దృక్కోణం. అది మా బాధ, కొంచెం ఆంధ్ర కనపడలేదు. మా మూర్తి గారు తప్పుగా అర్థం చేసుకున్నారు మీరు, అంటే సరిగా అంటే తప్పుగా అనకూడదు, సరిగా అర్థం చేసుకోలేదేమో. ఎందుకంటే వాళ్ళు చూసినా సరే ఆ గుజరాత్ లో అహ్మదాబాదే కనిపిస్తుంది, ఢిల్లీ నుండే చూస్తున్నారు వాళ్ళు. వాళ్ళు అహ్మదాబాద్ నుండి చోట్ల నేను చెప్పేది అదనమాట. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలా, ఏదైతే ఇందాక పెద్దలు ఇద్దరు మాట్లాడుతూ ప్రస్తావించారు, ఏదైతే విభజన హామీలకు సంబంధించి, విభజన హామీలకు సంబంధించి కేంద్ర సంస్థలు, కేంద్ర విద్యా సంస్థలు, కేంద్రం ఇవ్వాల్సిన విద్యా సంస్థలు ఇస్తామని దానికంటే ఎక్కువ ఇచ్చింది. వాళ్ళ పెట్రోలియం యూనివర్సిటీ సంబంధించి విశాఖపట్నంలో నానా ఇబ్బందుల్లో ఉంది. అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు ఇప్పుడు వచ్చిన తర్వాత. అదే కాదు గిరిజన విశ్వవిద్యాలయం విజయనగరంకి ఎలాట్ చేశారు, స్పెషల్ ఆఫీసర్ ఉన్నాడు కానీ దానికి ఒక సెంటు భూమి ఇచ్చినటువంటి పాపాన పోలే. ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే గతంలో ల్యాండ్ అయిన అన్ని ఇవాళ అన్ని సక్రమంగా నడుస్తున్నాయి. ల్యాండ్ అవాల్సినట్టుకి ఇవాళ ల్యాండ్ ఇవ్వట్లా. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం సార్లకి లోపం ఖచ్చితంగా ఉంది, నేను కాదనట్లేదు. అదే సందర్భంలో పోలవరం విషయంలో కానీ అమరావతి విషయంలో కూడా మీరు గమనించండి మూర్తి గారు, వెంకయ్యనాయుడు గారు కేంద్ర మంత్రిగా ఉన్న సందర్భంలోనే 1,000 కోట్ల రూపాయలు అమరావతి ఒప్పుకుంటాం. ఇవాళ అమరావతికి సంబంధించి సరే మీరు అన్నట్టుగా అమిత్ షా గారు మాకు వచ్చి మా పెద్దలకు చెప్పారా లేవా ఇవన్నీ పక్కన పెడితే
అమరావతికి సంబంధించి వాళ్ళ ఏదైనా సాధించలేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్యూర్ అది. ఆ రోజు 2,500 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, ఇంకా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదాన్నే ఎండగడుతున్నటువంటి నేపథ్యంలో అమరావతి గురించి ప్రస్తావించక్కర్లేదు. పోలవరం సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పనుల నేపథ్యంలో వాళ్ళు మొన్న కూడా ఒక మంత్రి ఛాలెంజ్ మన ఛానల్లో కూడా నేను చూశాను, మంచి ప్యారిటీ చేసి చూపించారు. మొన్న ఇప్పుడు నిన్నటికో మొన్నటికో పూర్తి చేస్తామని చెప్పేసి ఆయన తాలూకా అంటే వాళ్ళ శైలి వేరే విధంగా ఉంటుంది కదా, ఆ శైలిలో చూపించినటువంటిది. ఇవాళ పోలవరం సంబంధించి వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు. అదేవిధంగా ఒకే ఒకటి, మేము డైరెక్ట్ గా తిరుపతి ఎన్నికల్లోనూ బద్వేలు ఎన్నికల్లో కూడా ప్రజలకు కూడా మేము చెప్పాము ఒకటే ఒకటి, ప్రత్యేక హోదా అనేది ఈ దేశంలో ముగిసిపోయిన అంశము, ఇప్పటికీ చెప్తున్నాము ఈ ముగిసిపోయినటువంటి అంశం, దాని గురించి మాత్రం ప్రత్యేక ప్యాకేజీకి భారతీయ జనతా పార్టీ పట్టుబడి ఉంది, ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఒప్పుకుంది అన్నటువంటి విషయాన్ని చెప్తున్నాం తప్పిస్తే మిగతా ఏ విషయాల్లో కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడట్లేదు. మీకు ఉదాహరణ చెప్తున్నాను మూర్తి గారు, మీ దగ్గర కూడా మేము ఇప్పటికి కూడా కమిట్ అయ్యే ఉన్నాం, స్టీల్ ప్లాంట్ విశాఖ స్టీల్ ప్లాంట్ సంబంధించి కూడా రాష్ట్ర పార్టీ కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని పునఃపరిశీలించమని చెప్పి ఇవాళ కూడా మేము మాట్లాడుతున్నాం. కాబట్టి తిరుపతి రాడు ఒక్కటే టెక్నికల్ ఇష్యూ, దేశంలో ఇక ముగిసిన అధ్యాయం ప్రత్యేక హోదా అని మీరు పదే పదే అంటున్నారు, కానీ అధ్యాయం ముగియలేదు, మేము కొన్ని రాష్ట్రాలకు ఇస్తున్నాము అని పార్లమెంట్లో కేంద్ర మంత్రి మొన్నే ప్రకటించాడు సార్. ఆ కాగితం కూడా అగ్రహం మీకు వాట్సాప్ చేస్తా. ప్రత్యేక హోదా అనుభవిస్తున్న రాష్ట్రాలని అనౌన్స్ చేశారు. ఇంకా మీరు చెప్పిన దాన్ని బట్టి 2017 తర్వాత ఇంకా ఉన్నవాటికి కూడా ఉండమన్నారు కానీ ఆల్రెడీ ఉన్నాయి, ఎంజాయ్ చేస్తున్నాయి, ఇప్పుడు కూడా పార్లమెంట్లో దానికి బడ్జెట్ కేటాయించారు. నిన్న కాక మొన్న మీరు నాకు గుర్తుంటే గోవాను పాండిచ్చేరి ఎన్నికలప్పుడు మేనిఫెస్టోలో కూడా పెట్టారు ప్రత్యేక కేటగిరీ హోదా కేంద్ర పాలిత ప్రాంతం ఇస్తామని. ఓకే, ప్రత్యేక హోదాతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతంలో స్పెషల్ కేటగిరీ స్టేటస్, రాష్ట్రాల్లో ఎలా అయితే స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉంటుందో కేంద్ర పాలిత ప్రాంతంలో కూడా అలాగే ఉంటాయి. అన్ని కేంద్ర పాలిత ప్రాంతాలకి ప్రత్యేక హోదా ఉండదు. లక్షద్వీప్, అండమాన్ నికోబార్ ఐలాండ్స్, గోవా, దాద్రా నగర్ హవేలీ, డయ్యూ, డామన్ అన్నిటికీ ఉండవు. ప్రత్యేక హోదా కేంద్ర పాలిత ప్రాంతం ఇస్తా అన్నారు, మీరు ట్రై చేస్తా అన్నారు, మేనిఫెస్టో దగ్గర ఉంది. సరే, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. ఇబ్బంది ఏమీ లేదు మూర్తి గారు చిన్న సవరణ, మీరు అనేది కేంద్ర ప్రభుత్వము మొన్న ఏదైతే స్పెషల్ స్టేటస్ ఇప్పటికీ కొనసాగుతుంది అన్నటువంటిది చెప్పిందో అందులో అబద్ధం ఏమీ లేదు. అక్కడ కాంటెక్స్ట్ ఏంటనిస్తే అవేవీ రద్దు అవ్వలేదు. కాకపోతే ఇవాళ మేము అదే 10 సార్లు చెప్తున్నాం, స్పెషల్ స్టేటస్ అనేది ఎక్కడ రద్దు అయిపోలేదు, ఇవాళ దాని ఉనికి లేదు. ఇప్పుడు వచ్చి ఏదైతే కొత్తగా తీసుకొచ్చినటువంటి నిబంధనల మేరకు ఉనికి చాలా ఉంది. ఆ లెక్కలు చాలా పెద్ద డిబేట్, మళ్ళీ మనం కూర్చుందాం చెప్పడం సార్. ఆ ఉనికి ఉంది, కాంటెక్స్ట్ అవ్వాలి కూడా. ఆ ఉనికి ఉంది సార్, ఎందుకంటే ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్స్ కూడా ఉంటాయండి, చాలా ఎగ్జెంప్షన్స్ ఉంటాయి, లెక్క చెప్పండి చెప్తా, అది వేరే డిబేట్. డాక్టర్ తులసిరెడ్డి గారు, ఇప్పుడు కొన్ని విషయాల్లో రాష్ట్రం వచ్చేసి గట్టిగా అడగలేకపోవడం అనేది వాస్తవమే, కానీ కొన్ని విషయాల్లో కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వము అంతా ఇంత అన్యాయం కాదు రాష్ట్రాన్ని చేసేది, అది హిమాలయాలంత అన్యాయం చేస్తూ ఉంది. పోలవరమే తీసుకున్నాం, పోలవరము సెక్షన్ 90 ఏం చెప్తా ఉంది, ద పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఈజ్ హియర్ బై డిక్లేర్డ్ ఎ నేషనల్ ప్రాజెక్ట్, అది సెక్షన్ 90 సబ్సెక్షన్ 1. సబ్సెక్షన్ 2, ఇట్ ఈజ్ హియర్ బై డిక్లేర్డ్ దట్ ఇట్ ఈజ్ ఎక్స్పీడియంట్ ఇన్ ద పబ్లిక్ ఇంట్రెస్ట్ దట్ ద యూనియన్ షుడ్ టేక్ అండర్ ఇట్స్ కంట్రోల్ ద రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఇరిగేషన్. చేయాల్సింది వాళ్ళు, ఆల్రెడీ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఉంది, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సిఫారసు చేసిన మీదట కేంద్ర జలశక్తి శాఖలో అడ్వైజరీ కమిటీ వచ్చేసి 55,000 పైచిలకు చేసిన తర్వాత దాన్ని మళ్ళా కేంద్ర ఆర్థిక శాఖలో తగ్గిస్తారు, దాన్ని మళ్ళా కేబినెట్ తగ్గిస్తారు, ఆఖరికి 20,399 కోట్లు అంటారు. 2013-14 లెక్కల ప్రకారం అంటారు, ల్యాండ్ ఎక్విజిషన్ 2018 కాదు అంత ముందు అంటారు. అంటే చట్టం వచ్చేసి దీన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత మీది, క్లియరెన్స్తో సహా. అది 20,000 కావచ్చు, 40,000 కోట్లు కావచ్చు, 70,000 కోట్లు కావచ్చు, ఇది బాధ్యత మీది. తర్వాత మీ తరఫున పీపీఏ ఉంది కాబట్టి రాష్ట్రము ఒకవేళ చేస్తా ఉన్నాయి, కానీ మధ్యలో మీకు అనుసంధానము మీ యొక్క సంస్థ ఉంది పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ,
కాబట్టి అడుగడుగున ఇంతవరకు 11,600 ఇచ్చారు ఈ 7.5 సంవత్సరాల్లో. దానికి పూర్తి కావాలంటే ల్యాండ్ అక్విజిషన్ ఆర్ఎండ్ఆర్ ప్రస్తుత రేట్ల ప్రకారం అయితే ఇంకా ఒక 30,000 కోట్లు 40,000 కోట్లు కావాలి. మరి ఇది ఇంకా ఇంతకంటే అన్యాయం ఏముంది? ఇంకా మీరు ప్రత్యేక హోదా గురించి మాకంటే మీకు ఎక్కువ తెలుసు. ప్రత్యేక హోదా విషయంలో వీళ్ళు పదే పదే చెప్పేదేమని మన కూడా వచ్చేసి నిత్యానందరాయం మన లోక్సభలో చెప్పారు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి 14వ ఆర్థిక సంఘం సిఫార్సు నేపథ్యంలో ప్రత్యేక కేటగిరీ హోదా అంశం ముగిసిన పోయిందని. కానీ ఏ 14వ ఆర్థిక సంఘము చేశారో ఆ యొక్క చైర్మన్ వైవీ రెడ్డి గారు, దాంట్లో ఉండే సభ్యులు గోవిందరావు గారు అభ్యర్థిస్తేను వాళ్ళే చెప్పారు 14వ ఆర్థిక సంఘానికి ప్రత్యేక హోదాకి సంబంధమే లేదు, ఇది బోడిగుండుకు మోకాలకే ముడిపెట్టడమే అని చెప్పేసి వాళ్ళే చెప్పారు. మళ్ళా దాని వచ్చేసి మళ్ళా ఈ హోంశాఖ సహాయ మంత్రి మళ్ళా పార్లమెంటు అదే అంశాలు చెప్తారు. పోనీ ఈ నివేదిక పోర్టింది ఫైనాన్స్ కమిషన్ రాకముందు నరేంద్ర మోడీ గారు ముఖ్య ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది 2014 మే 26న. ఈ యొక్క పోర్టింది ఫైనాన్స్ కమిషన్ నివేదిక ఇచ్చింది 2014 డిసెంబర్ 15న, అంటే మధ్యలో 6 నెలల 20 రోజులు కాలం ఉంది. ఆల్రెడీ మన్మోహన్ సింగ్ గారి కేబినెట్ రెజల్యూషన్ పాస్ చేసి ప్లానింగ్ కమిషన్ డైరెక్షన్ ఇచ్చింది, అప్పటికి ప్లానింగ్ కమిషన్ కూడా ఉంది. మరి ఎన్నికల షెడ్యూల్ వచ్చినందువలన ఆ రోజు చేయలేకపోయారు. మీరు అధికారంలోకి వస్తారని దాన్ని ఐసీసీ ఇంప్లిమెంట్ చేయాలి కదా. కాబట్టి ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వం చేసిన అన్యాయము ద్రోహము అంతా ఇంత కాదు. పోలవరం విషయంలో మిగతా కొన్ని వరకు ఇదో కేంద్రీయ సంస్థలు 11 సంస్థల వరకు పర్వాలేదు, కొంత జరుగుతూ ఉంది, కొంత ఇంకా 100% కాకుండా కానీ కొన్ని 50%, కొన్ని 70%, కొన్ని రాష్ట్ర ప్రభుత్వం భూములు ఇవ్వక ఇది కొంత చేసింది వాస్తవమే. కానీ మేజర్ ఐటమ్స్ ఇప్పుడు రైల్వే జోన్ వచ్చేసేసి పిఎస్ గోయల్ చెప్పిన ప్రకారం ఇవ్వాలి కదా, మననే కదా చెప్పింది, దానికి విభజిస్తాం దీనికి విభజిస్తాం అని చెప్పేసి. తర్వాత కాకినాడ పెట్రోకెమికల్ కాంప్లెక్స్, విశాఖ ఇండస్ట్రియల్ కారిడార్, కాబట్టి ఇవన్నీ కడప జిల్లా స్టీల్ ప్లాంట్, దుర్గరాజపట్నం ఓడిరేవు, ఇవన్నీ చిన్న చిన్నవి కాదు, పెద్ద అమౌంట్తో కొనేటి. అందుకోసం అవన్నీ కలిసి 5,00,000 కోట్ల రూపాయలు చిన్న చిన్న, ఇప్పుడు మొత్తం 11 విద్యా సంస్థలు కలిసి 10,000 కోట్లు అంతా ఏది. కానీ కొన్ని కొన్ని మేజర్ ఒక్కొక్కటి వచ్చేసి 50,000 కోట్లు 100,000 కోట్ల అంత అమౌంట్ వచ్చేసి అవన్నీ పక్కన పెట్టేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ప్యానలిస్టులు అందరు కూడా. ఈ కాలేజీల గురించి కూడా చెప్తున్నారు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ గురించి. నిజంగా రాష్ట్రం సొంతంగా ఏర్పడింది కాబట్టి ఎడ్యుకేషన్ ఇస్ కామన్ అండి. ఐఐటీలు ఐఐఎంలు చిన్న గోవాలో కూడా ఉన్నాయి, ఇంత పెద్ద రాష్ట్రానికి ఉండొద్దా? ఒకే రాష్ట్రంగా ఉంది కాబట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇచ్చారు, రాష్ట్రం విడిపోయింది కాబట్టి ఆ రాష్ట్రానికి ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, ఇది చర్చ. మరింత అదే మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ టీవీ 5.